రష్యా భారత్ కు పోటీగా పంపిన లూనా 25 మిషన్ చంద్రుడిపై కుప్పకూలిపోయింది. అవును, మూన్ సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడానికి మన భారత్ చంద్రయాన్ 3 అనే స్పేస్ క్రాఫ్ట్ ని, అలాగే రష్యా లూనా 25 అనబడే పవర్ఫుల్ స్పేస్ క్రాఫ్ట్ ని ప్రయోగించిన విషయం మనందరికీ తెలిసిందే. మన చంద్రయాన్ 3 కంటే రష్యా ప్రయోగించిన లూనా 25 రెండు రోజుల ముందే, అంటే సరిగ్గా ఆగస్టు 21 లేదా 22న ల్యాండ్ అవ్వాలి. కానీ ఆగస్టు 19న ఒక బ్రేకింగ్ న్యూస్ ని రష్యా స్పేస్ ఏజెన్సీ అయిన రాస్కోస్మస్ ఒక న్యూస్ ని బయటకు చెప్పింది. అదేంటి అంటే, మా లూనా 25 సమ్ టెక్నికల్ గ్లిచెస్ వల్ల నిన్న మూన్ చివరి మెన్యూవర్ ని కంప్లీట్ చేయలేకపోయాం, అలాగే రాస్కోస్మస్ లూనా 25 తో కమ్యూనికేట్ అవ్వట్లేదు అని స్వయంగా వాళ్ళ స్పేస్ ఏజెన్సీ అయిన రాస్కోస్మస్ పబ్లిక్ గా అనౌన్స్ చేసింది. ఈ సంఘటన తెలిసిన తర్వాత అమెరికా యుక్రెయిన్ లు విమర్శిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మేమ్స్ అప్లోడ్ చేస్తున్నారు. ఎందుకంటే రష్యాకి అమెరికాకి అస్సలు పడదు. రెండింటి మధ్య 60 సంవత్సరాల క్రితం మూన్ రేస్ కూడా జరిగింది, అది మనందరికీ తెలిసింది. అండ్ అలాగే రీసెంట్ గా రష్యాకు ఉక్రెయిన్ కు వివాదాలు కూడా జరిగాయి, చిన్నపాటి యుద్ధం కూడా జరిగింది. అసలు లూనా 25 కి ఏమైంది? ఆగస్టు 21న ల్యాండ్ కావాల్సిన లూనా 25 సడన్ గా ల్యాండ్ అవ్వట్లేదు అని న్యూస్ రావడం ఏంటి? కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. లూనా 25 ఎగ్జాక్ట్లీ ఆగస్టు 11 మార్నింగ్ 4:40 కి రాస్కోస్మస్ నుంచి బయలుదేరింది. మొదటి రోజు లూనా 25 సురక్షితంగా అంతరిక్షంలోకి చేరుకుంది. తర్వాత భూమి చుట్టూ సక్సెస్ఫుల్ గా ఒక మెన్యూవర్ ని కంప్లీట్ చేసుకుని ఆగస్టు 17న భూమికి దగ్గరగా ఉన్న ఫెరోజి నుంచి స్లింగ్ షాట్ చేసి సేఫ్ గా చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంది. ఇక చంద్రుడికి దగ్గరగా 150 కిలోమీటర్ × 250 కిలోమీటర్ చేరుకున్న తర్వాత చివరి మెన్యూవర్ 100 కిలోమీటర్ × 100 కిలోమీటర్ కంప్లీట్ చేసి ఇక 28 గంటల్లో చంద్రుడి మీద ల్యాండ్ చేయడానికి ల్యాండింగ్ ప్లేస్ కనిపెట్టాలి అనుకునే లోపే లూనా 25 టెక్నికల్ గ్లిచ్ వల్ల కమ్యూనికేషన్ లాస్ అయింది. రాస్కోస్మస్ కి అస్సలు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అని. సిగ్నల్ ని తిరిగి కనెక్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు, బట్ ఎలాంటి ఫలితం లేదు. అలా 10 గంటల పాటు రష్యా స్పేస్ ఏజెన్సీ ట్రై చేసిన తర్వాత ఇక లూనా 25 క్రాష్ అయి ఉంటుంది అని ఒక కంక్లూజన్ కి వచ్చారు. ఆగస్టు 20న మా లూనా 25 సిగ్నల్స్ ని కోల్పోయింది అని ప్రకటించారు. ఎగ్జాక్ట్లీ 2019లో మన చంద్రయాన్ 2 కూడా ఇలానే ఫెయిల్ అయింది. అప్పుడు కూడా సేమ్ టెక్నికల్ ఎర్రర్ వచ్చి మన చంద్రయాన్ 2 చంద్రుడి మీద క్రాష్ అయిపోయింది. ఇప్పుడు రష్యా కూడా దీన్ని ఫేస్ చేసింది. లూనా 25 అనే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఫ్రీ ల్యాండింగ్ ఆర్బిట్ లోకి ప్రవేశించినప్పుడే ఇలా జరిగింది. అన్ని సక్రమంగా జరిగితే సరిగ్గా ఈ రోజు ఈ వీడియో అప్లోడ్ అయ్యే సమయానికి లూనా 25 మూన్ సౌత్ సర్ఫేస్ పై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా రష్యా రికార్డ్ ని సొంతం చేసుకునేది. రష్యా ముందు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, లూనా 25 ఫ్రీ ల్యాండింగ్ ఆర్బిట్ లోకి వెళ్లే తరుణంలో అదుపు తప్పి గ్రౌండ్ స్టేషన్ తో కనెక్షన్ లాస్ అయ్యింది అని చెప్పింది. అలా చెప్పిన కొద్దిసేపటికే ఆగస్టు 20న లూనా 25 చంద్రుడిపై కుప్ప కూలిపోయింది అని రాస్కోస్మస్ ప్రకటించింది. దక్షిణ భాగంలో ఎందుకు ఏ కంట్రీ కూడా దిగలేకపోతుంది? మరి ఇప్పుడు మన చంద్రయాన్ 3 కూడా ఈ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందా అంటే దీనికి ఆన్సర్ ఉంది అండ్ లేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, మన భూమి నుంచి చంద్రుడికి మధ్య దూరం 384,400 కిలోమీటర్లు. మన భూమి నుంచి 384,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండర్ ని కంట్రోల్ చేయాలి. ఇక్కడ జస్ట్ 1 సెకండ్ లో ఏ చిన్న తప్పు జరిగినా కూడా చంద్రుడిపై మిషన్ క్రాష్ అవుతుంది. కాకపోతే లూనా 25 తో కంపేర్ చేస్తే మన చంద్రయాన్ 3 సక్సెస్ రేట్ 99%, అదే లూనా 25 కి జస్ట్ 70% మాత్రమే. చంద్రయాన్ 2 ల్యాండింగ్ విషయంలో మనం ఫెయిల్ అయ్యాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఇస్రో చంద్రయాన్ 3 లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసింది. ఒకవేళ బై మిస్టేక్ గ్రౌండ్ స్టేషన్ తో కనుక కమ్యూనికేషన్ కట్ అయినా కూడా చంద్రయాన్ 3 సొంతంగా నిర్ణయం తీసుకుని సేఫ్ గా ల్యాండ్ అవుతుంది. ఎందుకంటే ఇస్రో చంద్రయాన్ 3 లో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ని అమర్చారు కాబట్టి. ఒకవేళ ల్యాండింగ్ స్పేస్ లో ఏదైనా ప్రమాదం ఉంది అంటే ఇందులో ఉండే AI ఆటోమేటిక్ గా ఐడెంటిఫై చేసి విత్ ఇన్ సెకండ్స్ లో మరొక ప్లాన్ ని అదే అమలు చేసుకుంటుంది. అందుకే ఈసారి 99% చంద్రయాన్ 3 ఖచ్చితంగా మూన్ సౌత్ సర్ఫేస్ లో ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా రికార్డ్ ని క్రియేట్ చేయబోతుందనే చెప్పాలి. ఇంకో 2 రోజుల్లో ఈ గుడ్ న్యూస్ ని ప్రతి భారతీయుడు వినబోతున్నాడు అండ్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మిగిలిన 1% లక్ అనే చెప్పాలి. ఆ 1% కూడా అన్ని విధాలుగా సహకరిస్తే మనం అనుకున్న సమయానికి చంద్రుడి సౌత్ సర్ఫేస్ పై భారత్ పేరును ముద్రించబోతున్నాం. ఇప్పటికే మన చంద్రయాన్ 3 చంద్రుడి ఫోటోస్ అండ్ వీడియోస్ ని తీసి ఇస్రోకి పంపించింది. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోస్ అండ్ వీడియో క్లిప్స్ మన చంద్రయాన్ తీసినవే. రష్యాస్ లూనా 25 మనకంటే లేట్ గా ల్యాండ్ చేసినా మనకంటే ముందు ల్యాండ్ అవుతుంది అని తెలిసిన ప్రతి ఒక్కరం కూడా 2 మిషన్లు కూడా సక్సెస్ అవ్వాలి అనే కోరుకున్నాం. రష్యాని కొందరు విమర్శిస్తూ స్పీడ్ గా వెళ్ళింది కాబట్టే ఇలా జరిగింది అని అంటున్నారు. నిజానికి స్పీడ్ గా వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరగలేదు. ఫ్రీ ల్యాండింగ్ ఆర్బిట్ లోకి ప్రవేశించేటప్పుడు సిగ్నల్స్ లాస్ అయ్యి ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ అనేది వాళ్ళకి ఇష్టం ఉన్నట్లు పెంచారు. వాళ్ళతో ఉన్న రాకెట్ పవర్ఫుల్ రాకెట్, అది ఎక్కువ పేలోడ్ ని అంతరిక్షంలో వదలగలదు. అందుకే వాళ్ళు ఫ్యూల్ సహాయంతో వేగంగా వెళ్లారు. ఒకవేళ మనతో కూడా రష్యాతో ఉన్నటువంటి సోయుజ్ లాంటి రాకెట్ గనక ఉంటే మనం కూడా స్పీడ్ గానే వెళ్లేవాళ్ళం. సో ఇక్కడ స్పీడ్ గా వెళ్ళింది కాబట్టే కూలిపోయింది అనేది కరెక్ట్ కాదు. రష్యా ఇప్పటికే 7 సార్లు చంద్రుడి మీద ల్యాండ్ అయ్యింది. చంద్రుడి మీద తొలిసారి ల్యాండ్ అయిన ప్రోబ్ కూడా రష్యా వాళ్ళు పంపింది. 50 ఏళ్ల తర్వాత రష్యా మళ్ళీ తిరిగి లూనా 25 ని లాంచ్ చేసింది, బట్ ఇలా క్రాష్ అవుతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఇది ఫెయిల్ అయినా సరే రష్యా ఇంతటితో ఆగదు. 2027లో లూనా 26
SpaceX అండ్ 2028లో Luna 27, 2030లో Luna 28 మిషన్స్ ని లాంచ్ చేయడానికి కూడా ప్లాన్ వేసింది. ఈ Luna 25 గనుక ల్యాండ్ అయ్యి ఉంటే మన భారత్ రికార్డ్ పోయేదేమో కానీ ప్రపంచానికి చాలా ఇన్ఫర్మేషన్ అందేది. చంద్రుడి మీద సాయిల్ ని 1 ఇయర్ పాటు స్టడీ చేసేది. భారత్ మరియు రష్యా అందించే చంద్రుడి సమాచారం ప్రపంచ మానవాళికి ఎంతో ఉపయోగపడేది. సో మూన్ సౌత్ సర్ఫేస్ మీద ల్యాండ్ అవ్వడానికి మన చంద్రయాన్3 రెడీగా ఉంది. ఆల్రెడీ ల్యాండ్ అయ్యే ప్లేస్ ని కూడా డిసైడ్ చేసుకుంది. ఆగస్టు 23 సాయంత్రం 6:04కి చంద్రుడి మీద ల్యాండ్ అయ్యి రికార్డ్ ని సొంతం చేసుకోబోతుంది. అంతేకాకుండా చంద్రుడి మీద 14 రోజులు రోవర్ సహాయంతో వాటర్ కి దగ్గరగా వెళ్లి అలాగే సాయిల్ ని కూడా స్టడీ చేయబోతుంది. కాకపోతే మన చంద్రయాన్3 కూడా ఒక ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే 15 మినిట్స్ టెర్రర్ అని ఎందుకు అంటున్నానంటే ఆ లాస్ట్ 15 మినిట్స్ లో ఏ చిన్న మిస్టేక్ అయినా చంద్రయాన్3 కూడా క్రాష్ అవుతుంది. అసలు ఆ 15 మినిట్స్ లో ఏం జరుగుతుంది వీడియో చేసి రేపు అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలే ఉన్న బెల్ ఐకన్ కనిపిస్తుంది కదా దానికి కూడా ఆల్లో పెట్టుకోండి. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.